తండ్రి కూతుళ్ళ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కూతురంటే తండ్రికి ప్రాణం, తండ్రి అంటే కూతురికి ఎనలేని ప్రేమ. అబ్బాయి పుట్టినప్పుడు బయటికెళ్ళి అందరితోనూ అరే నాకు వారసుడు పుట్టాడ్రా అని చెప్పుకునే తండ్రి, అమ్మాయి పుడితే కూతుర్ని వదిలి బయటకు వెళ్ళడు. తనకే తెలియకుండా తన కంటి పాప దగ్గరే కూర్చుండిపోతాడు. తన మోమును చూస్తూ చిట్టి చిట్టి పాదాలను తాకుతూ కోమలమైన చేతులతో ఆడుకుంటూ బోసి నోరుతో కేరింతలు కొడుతున్న నవ్వుల్లో లీనమైపోయి తాను తండ్రిని అయ్యాననే సంగతే మరిచిపోయి పసివాడైపోతాడు. తనతో పసివాడిలా ఆడుకుంటున్న తండ్రిని చూసి ఆ పసిపాప పురిటి మంచంపైనే ఉరకలు వేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుకుంటుంది. అలా మొదలైన బంధం జీవితాంతం ఉంటుంది. అయితే ఆ బంధం మధ్యలోనే తెగిపోతే ఆ కూతురు బాధ వర్ణనాతీతం. ఆ దూరమైన తండ్రిని అన్నయ్యే తీసుకువస్తే అది మరపురాని జ్ఞాపకం. అన్న అంటే అమ్మలో సగం నాన్నలో సగం అంటారు. ఆ అన్న తనకు ప్రాణమైన తండ్రిని తన జీవితంలో అపురూప క్షణమైన వివాహ సందర్భంగా తీసుకువస్తే ఆ క్షణం గురించి ఆ సందర్భం గురించి మాటల్లో వర్ణించలేం. ఆ వర్ణనాతీతమైన ఘటన తాజాగా ఓ పెళ్లి సందర్భంగా చోటు చేసుకుంది. తన ముద్దుల చెల్లికి ఓ అన్నయ్య ఆమె జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న భావోద్వేగాలు చూస్తే కళ్ళు చెమర్చని వారు ఉండరు. ప్రతి కూతురుకు తన తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. ఈ ప్రపంచంలో తండ్రి కూతురు బంధానికి మించిన ప్రేమ ఉండదు. తండ్రి కూతుర్ని భుజాలపై మోసి తనకు జీవితాంతం తోడుగా ఉండే ఓ మంచి వ్యక్తిని చూసి ఆ ఇంటికి కూతుర్ని పంపాలి. అప్పుడు ఆ కూతురు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటిది తన తండ్రిని కోల్పోయిన బిడ్డ వేదన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే నాన్నలో సగమైన అన్నయ్య ఆ నాన్ననే తీసుకువచ్చి కళ్ల ముందు నిలిపితే ఆ కూతురు ఆనందానికి అవధులు ఉండవు. తన చెల్లి తండ్రిని కోల్పోయి ఆయన జ్ఞాపకాలతో కుంగిపోతుంటే తండ్రి ఉంటే బాగుండు అనే తన ఆలోచనతో ఆ చెల్లి బాధపడుతుంటే చెల్లి బాధలో తాను భాగమై తండ్రిని మండపం వరకు అన్న నడిపించారు. గొప్ప పెళ్లి సంబంధం, రాకుమారుడి లాంటి పెళ్లి కొడుకు, బంగారం లాంటి అత్తమామలు, వైభవంగా పెళ్లి జరుగుతుంది. కాని నాన్న ఒక్కడే లేడు, అదొక్కటే ఆమె లోటు. నాన్న తిరిగి రాడు, కాని ఆ సమయంలో తండ్రి ఉంటే బాగుండు అనేది ఆ కూతురి కోరిక. ఒక్కసారిగా తన తండ్రిని చూడాలని ఆ పెళ్లి కూతురు ఆవేదన. ఎలాగైనా ఆ బాధను కొంచెమైనా తీర్చాలి అనుకున్నాడు ఆ అన్నయ్య. అందుకే ఎవరికీ తెలియకుండా ఒక ప్రయత్నం చేశాడు. నాన్న మైనపు బొమ్మను తీసుకువచ్చి పెళ్లి పందిర్లో పెట్టాడు. అచ్చం మనిషిలా ఉన్న ఆ బొమ్మను చూస్తే నాన్నను చూసినట్లే ఉంది. అప్పుడు ఆ పెళ్లి కూతురు కళ్ళల్లో ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. పెళ్లి పందిరిలో ఒక్కసారిగా ఆనందం. ఇంటికి పెద్దవాడైన తండ్రి లేని లోటు లేకుండా ఆ చెల్లికి అన్నయ్య పెళ్లి చేశాడు. నాన్న సమక్షంలో అమ్మ సాక్షిగా అన్నయ్య చేసిన ఈ పెళ్లి ఆధునిక యుగంలోనూ బంధాల గొప్పతనాన్ని సగర్వంగా చాటుతుంది.